హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పియాద్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుపోతూ ఉన్నారు అయితే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని వీడియో కంప్లీట్ అయ్యే లోపే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే బెంగాల్లో హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీలు ఎందుకు కట్టుకున్నారు బెంగాల్ విభజనను నిరసిస్తూ ఓకే బెంగాల్ విభజనను నిరసిస్తూ బెంగాల్లో హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీలను కట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ తరఫున సుభాష్ చంద్రబోస్ ఏ భారత భూభాగంలో భారతదేశ పతాకాన్ని ఎగురవేశాడు అండమాన్ నికోబార్ దీవులు వందే మాతర ఉద్యమ ముఖ్య లక్ష్యాలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం అదేవిధంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ అతి అతివాద నాయకులలో ముఖ్యమైనటువంటి వారు ఓకే ముఖ్యమైన అతివాద నాయకులు బాలగంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ అదేవిధంగా బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ముఖ్యమైనటువంటి అతివాద నాయకులు అదేవిధంగా మితవాదుల్లో నాయకులు ఎవరు అని చెప్పి కూడా క్వశ్చన్ అనేటటువంటిది వస్తుంది అది నేను ఇంతకంటే ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అండ్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన చట్టం నైన్టీన్ జీరో నైన్ మార్లే చట్టం ఓకే ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఈ మింటో మార్లే చట్టం ద్వారా కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ బెంగాల్ విభజనను ఏ సంవత్సరంలో రద్దు చేయడం జరిగింది ఓకే బెంగాల్ విభజనను పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రద్దు చేయడం జరుగుతుంది అండ్ బెంగాల్ విభజన రద్దును ప్రకటించిన వారు బెంగాల్ విభజన రద్దును ఎవరు ప్రకటించారు ఇంగ్లాండ్ రాజు ఐదవ జార్జీ ఇంగ్లాండ్ రాజు ఐదవ జార్జీ అండ్ కలకత్తా నుండి ఢిల్లీకి బ్రిటిష్ ఇండియా రాజధానిని ఏ సంవత్సరంలో మార్చారు పంతొమ్మిది వందల పదకొండు ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది కలకత్తా నుండి ఢిల్లీకి బ్రిటిష్ ఇండియా రాజధానిని ఏ సంవత్సరంలో మార్చారు పంతొమ్మిది వందల పదకొండు అంటే పంతొమ్మిది వందల పదకొండుకు ముందు రాజధాని కలకత్తాలో ఉండేదన్నమాట అండ్ ఏ ఉద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించాడు హోం రూల్ మూమెంట్ ఆన్సర్ వచ్చేసి హోం రూల్ మూమెంట్ ఏ కాలంలో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించారు హోమ్ రూల్ మూమెంట్ అండ్ నైన్టీన్ సిక్స్టీన్లో లక్నో ఉడంబడిక ఎవరి మధ్య జరిగింది కాంగ్రెస్ పార్టీ అండ్ ముస్లిం ఓకే క్వశ్చన్ ఇంకొకలాగా కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్కి పంతొమ్మిది వందల అరవైలో ఏ ఉడంబడిక జరిగింది అని కూడా క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి లక్నో ఉడంబడిక అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి నీలిమందు పండించే రైతులకు న్యాయం చేయడానికి చంపారన్ బీహార్ సత్యాగ్రహాన్ని గాంధీజీ ఏ సంవత్సరంలో నిర్వహించాడు ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేడు నీలిమందు పండించే రైతులకు న్యాయం చేయడానికి బీహార్లోని చంపారన్లో సత్యాగ్రహాన్ని గాంధీజీ ఏ సంవత్సరంలో నిర్వహించాడు పంతొమ్మిది వందల పదిహేడు నైన్టీన్ ఎయిటీన్లో అహ్మదాబాద్లో జరిగిన ఏ పోరాటానికి గాంధీజీ నాయకత్వం వహించాడు నూలు మిల్లు కార్మికుల జీతాల పెంపు కొరకు గుజరాత్లోని ఏ ప్రాంతంలో శిస్తు వస్తువులు నిలిపివేయాలని గాంధీజీ ఆధ్వర్యంలో పోరాటం జరిగింది ఖైరా ప్రాంతంలో గుజరాత్లోని ఖైరా ప్రాంతంలో గాంధీజీ వసూలు నిలిపివేయాలని పోరాటం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అని అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా వీడియోను కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సారాంశం ఎవరినైనా ఏ కారణం లేకుండా ఎంతకాలమైనా జైలులో పెట్టే అధికారం బ్రిటిష్ అధికారులకు ఇవ్వడం ఓకే రౌలత్ చట్టం అంటే ఏంటిది అంటే ఎవరినైనా ఏ కారణం లేకుండా ఎంతకాలమైనా జైలులో పెట్టే అధికారం బ్రిటిష్ అధికారులకు ఇవ్వడాన్ని రౌలత్ చట్టంగా పేర్కొంటారు రౌలత్ చట్టాలను నల్ల చట్టం అని నిరసించిన భారతీయులు ఏ రోజున దేశవ్యాప్తంగా జాతిని అవమానించిన దినంగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదహారు నాడు ఓకే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ సిక్స్ అండ్ జలియన్వాలా బాగ్ దురంతం ఏ రోజున జరిగింది జలియన్వాలా బాగ్ దురంతం ఏ రోజున జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అండ్ జలియన్వాలా బాగ్లో నిరసనకారులు ఎందుకు సమావేశం అవ్వారు రౌలత్ చట్టం సత్యపాల్ సైఫుద్దీన్ కిచిలులకు అరెస్టులకు నిరసనగా వీళ్ళు జలియన్వాలా బాగ్లో సమావేశం అవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ బిట్ జలియన్వాలా బాగ్లో నిరసనకారులు ఎందుకు సమావేశం అయ్యారు రౌలత్ చట్టం సత్యపాల్ సైఫుద్దీన్ కిచులుల అరెస్టులకు నిరసనగా జలియన్వాలా బాగ్లో నిరసనకారులు సమావేశమయ్యారు అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ వారిచ్చిన బిరుదును ఎందుకు త్యజించాడు జలియన్వాలా బాగ్ కాల్పులకు నిరసనగా త్యజించడం జరుగుతుంది అండ్ నైన్టీన్ నైన్టీలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అమృత్సర్ ఓకే నైన్టీన్ నైన్టీలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశం జరిగిన ప్రదేశం అమృత్సర్ అండ్ భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమవడానికి కారణం టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు రద్దు చేయడం టర్కీలో సుల్తాన్ ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు రద్దు చేయడంతో భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది ఏ ఉద్యమంలో భాగంగా గాంధీజీ బ్రిటిష్ వారు ఇచ్చిన కైజరే హిందూ బిరుదును తెజించాడు ఖిలాఫత్ ఉద్యమం ఓకే ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయిందో పైన బిట్లో ఉంది అదేవిధంగా ఏ ఉద్యమంలో భాగంగా గాంధీజీ బ్రిటిష్ వారు ఇచ్చిన ఖైజరే హింద్ బిరుదును చదివించాడు ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా అండ్ మోప్లాలు ఎక్కడ తిరుగుబాటు చేశారు కేరళ మోప్లాలు ఎక్కడ తిరుగుబాటు చేశారు కేరళ అండ్ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన కాలం నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ ట్వంటీ టూ ఓకే సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినటువంటి కాలం పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు నైన్టీన్ ట్వంటీ టూ అండ్ నైన్టీన్ నైన్టీన్ భారత కౌన్సిల్ చట్టాన్ని ఏమని పిలుస్తారు మాంటే చెమ్స్ఫర్డ్ సంస్కరణలు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించిన వారు సచిన్ సన్యాల్ అండ్ జోగిస్ ఛటర్జీ సైమన్ కమిషన్ లాహోర్కు వచ్చినప్పుడు జరిపిన నిరసనకు నాయకత్వం వహించిన వారు లాలా లజపతి రాయ్ లాహోర్ కుట్ర కేసు దేనికి సంబంధించింది భగత్ సింగ్ సాండర్స్ను చంపడం లాలా రాజపతి రాయ్ మరణానికి కారణం లాహోర్ కుట్ర కేసు దేనికి సంబంధించింది భగత్ సింగ్ సాండర్స్ను కాల్చి చంపడం అదేవిధంగా లాలా రాజపతి రాయ్ మరణానికి కారణంగా లాహోర్ కుట్ర కేసుకు సంబంధించింది సో ఇది ఇప్పటి యొక్క వీడియో ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో